స్లోయితో లేదు, ఎందుకంటే అక్కడ తాలి పెరిగేదను కప్పలు పెరిగిన మ్యాక్సిమం కట్ చేస్తున్నాం. అట్లనే ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఒక్కొక్క రూపాయి వసూలు చేస్తుంది బస్తాలు ట్రాన్స్పోర్ట్ కూడా. ఏదైతే వరి రైతుల విషయంలో ఎప్పుడైతే ఐకేపీ సెంటర్ ప్రారంభమైన నుంచి కూడా ప్రతి ఒక్క మండల అధ్యక్షులు కార్యకర్తలు నుంచి జిల్లా అధ్యక్షులు మొదలుకొని రాష్ట్ర అధ్యక్షుల వరకు పార్లమెంట్ మెంబర్ అరవింద్ వరకు కూడా ఐకేపీ సెంటర్లన్నీ కూడా తిరుగుతూ రైతుల సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కానీ జగిత్యాల జిల్లాలో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ఏదైతే వరి పంటను సేకరించవలసిన అవసరం ఉండగా ఇప్పటి వరకు 250,000 మెట్రిక్ టన్నుల మాత్రమే సేకరించడం జరిగింది. దాదాపు 30% మాత్రమే సేకరించడం జరిగింది. మేమంటున్నామైతే ఇట్లా నత్తలడగన సేకరణ చేస్తే ఇంకా 2 నెలలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. కాబట్టి చాలా చోట్ల ఎట్లాగైతే సారంగపూర్, సీర్పూర్, రాయికల్, అట్లాగే వెల్కటూరు, రాయికల్, అట్లాగే కదలాపూరు, అట్లాగే ధరంపూరి మండలాల్లో వర్షాలకు మొత్తం కూడా పంట నష్టం జరిగింది. అట్లాంటి పంటలు మొత్తం కూడా ఇవాళ ఉదాహరణ చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే మరిని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న ఏదైతే ఐకేపీ సెంటర్ రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కారణం ఏంటంటే గతంలో ఏదైతే తారు పేరు మీద లేకపోతే తప్పల పేరు మీద వరి ధాన్యాన్ని తగ్గించేది కాదు. ఇవాళ ప్రతి ఐకేపీ సెంటర్లో రైస్ మిల్లర్ యాజమాన్యం, అట్లాగే రెవెన్యూ, అట్లాగే వ్యవసాయకు సంబంధించిన అధికారులందరూ కూడా కుమ్మొక్కైపోయి ప్రతి క్వింటాల్కు దాదాపు 5 కిలోలు తగ్గించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఏదైతే ఐకేపీ సెంటర్లో వ్యవసాయ అధికారులు ఏదైతే వరి పంటను చూసిన తర్వాత, వాళ్ళు తెచ్చిన పంటను చూసిన తర్వాత, వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రైస్ మిల్లర్స్ పోతే వాళ్ళు 2 కిలోలు తగ్గిస్తున్నారు. ఈ రైస్ మిల్ వాళ్లకు యాజమాన్యానికి ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి మేము ఇవాళ కలెక్టర్ని, మిగతా సంబంధిత అధికారులు మేము అడుగుతున్నాం. వాళ్ళు ఒకసారి వ్యవసాయ అధికారులు ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ దానికి కూడా కటింగ్ చేయడం అనేది వ్యవసాయదారులకు తీవ్రమైన ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరికి దాదాపు 200 రూపాయల నష్టం జరుగుతుంది. అట్లాగే అమాలి కూడా ఇవాళ రైతులు 40 రూపాయలు కట్టుకుంటారు. నిజంగా రైతుల స్థితిని చూస్తే, రైతుల బాధలు చూస్తే నిజంగా కళ్ళ పొట్టి నీళ్ళు వచ్చే పరిస్థితుంది. ఇట్లా ఏదైతే కేసీఆర్ గారు అన్నారో చివరి గింజ వరకు కూడా మేము ఉంటామని చెప్పారు. కానీ ఇవాళ వాళ్ళు పునక దారికి వదిలేసి ఇవాళ రైతులందరూ కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి రైతుల సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలని, లేకపోతే భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లాలో ఉద్యమాన్ని నిర్మిస్తుందని చెప్పి మేము